बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु ज्योति प्रकाश भाई द्वारा स्मृति गुरी विषय रेंडु पार्ट्स मनं तेलुसुकुन्नामु ईरोजु दानि कंटिन्यूशन एदैते అన్నయ్య గారు చెప్తూ ఉన్నారో అది మనం విందాము. బేహద్ జ్ఞానము అనేది అద్భుతమైనది. జ్ఞాన యోగాలతోటి పూర్తిగా దానికి అనుసంధానం అయినట్లయితే మీ యొక్క స్మృతి చాలా గొప్పగా అనగా అన్నిటినీ జయించగలటువంటి శక్తి వస్తుంది. జ్ఞాన యోగాలతోటి జాగృతం అయితే జ్ఞానం మీకు శక్తి ఏ కాకుండా యథార్థమైన స్థితిని కలిగిస్తుంది. అందుకనే బేహద్ జ్ఞానం అంతఃకరణలో అనుభూతి చేసుకుని అభ్యాసం చేయండి. బాపూజీ యొక్క స్మృతిలో ఇది ఎక్కువగా ఇంకా అర్థమవుతుంది. ప్రతి సెకండు మిమ్మల్ని మీరు అబ్జర్వేషన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, ముందుకు నేను ఎలా వెళ్ళాలి అని. అంతేకాని ఇతరులకు మాత్రం టీచర్గా కావద్దు. అన్ని ఆత్మలు మిమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా మీరు కావాలి. బేహద్ జ్ఞానం అనేది చాలా అద్భుతాన్ని ఇచ్చేటువంటి రిజల్ట్ అన్నమాట. కానీ కర్మలో రిఫ్లెక్ట్ అనేది దేన్ని ఇతరులను చూసి మీరు కావద్దు. జ్ఞానము కేవలం శబ్దాల్లోనే కాకుండా అంతఃకరణలో ప్రత్యక్షం కాకపోతే మీరు ఇతరులకు ఆదర్శంగా ఎగ్జాంపుల్గా కారు. దీనికోసం నిరంతరం పురుషార్థం అనేది చేయాలి. ధైర్యంతో నెమ్మది నెమ్మదిగా ఆ మాటలను అంతఃకరణలోకి ధారణ చేయండి. ఆలోచిస్తే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే విధంగా అవుతారు. కానీ దానికోసం మీకు ధైర్యం అనేది కావాలి. ధైర్యము నిశ్చయ బుద్ధితోటి వస్తుంది, నిశ్చయ బుద్ధి జ్ఞానంతో వస్తుంది, జ్ఞానం పరమాత్మ యొక్క కృపతోటి లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే నిశ్చయ బుద్ధిగా ఉండి పరమాత్మని స్మృతి ఆయన కృప మీపైన ఉంటే మీ ఆత్మ పైన ఎన్నైతే లేయర్స్ ఉన్నాయో అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానము పూర్తిగా ఓపెన్ అవుతూ ఉంటుంది. బుద్ధి కూడా పనిచేస్తుంది. ఆత్మలో ఎంత పవరు సూక్ష్మంగా వస్తూ ఉంటుందో అంతగా మీరు అన్ని రకాల పరిస్థితులను మరి క్రాస్ చేసి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా స్థూల శరీరంలో కూడా ఒక్కోసారి జాగృతం అవుతూ ఉండటం అనేది కఠినమే. కానీ కేవలం జ్ఞాన యోగాల ద్వారా సమాధిలోకి ఎంతగా మీరు దిగుతూ ఉంటూ ఉంటారో అంతగా అది మీ లోపల ఉన్న రికార్డింగ్ అంతా ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మీ యొక్క ఆత్మ మైండ్ కంప్యూటర్ మెమరీ లాగా పనిచేస్తూ ఉంది. పవరు స్విచ్ ఆన్ చేయడంతో పనిచేస్తూ ఉంటుంది. ఎంతగా పవరు ఆత్మ లోపలికి వస్తూ ఉంటుందో స్మృతి సూక్ష్మంగా కూడా మీకు లభిస్తూ ఉంటుంది. స్మృతి యొక్క విషయం ఏదైతే ప్రతి సెకండ్ జ్ఞాపకం చేస్తూ ఉంటారో ఆ స్మృతి అనేది సంస్కార రూపంలో వస్తూ ఉంటుంది. ఈ లెక్కతోటి స్థూల స్మృతి లేకుండా పవర్ అనేది జాగృతం కాదు. స్మృతి మరియు సంస్కారం 100 కళలు ఉందనుకోండి, అప్పుడు మనము ఆ యొక్క స్టేజ్కి చేరుకోవాలి. కానీ ఇప్పుడు -100 కళల సృష్టిలో మనం తిరుగుతూ ఉన్నాము. మరి ఇక్కడే డిఎన్ఏ మాలిక్యుల్స్ అంటూ చూస్తూ ఉన్నాము. -100 కళల ఊర్జ ఎప్పుడైతే ఉండిపోయిందో మన లోపల డిఎన్ఏ కూడా కేవలం ఇక్కడ స్మృతిలే -100 కళవే ఉంటూ ఉంటాయి. మన స్మృతి బేహద్దు స్మృతి అయితే దాని యొక్క డిఎన్ఏలో పూర్తిగా 100% పవరు అనేది వస్తే మన యొక్క హయ్యర్ కళ స్మృతి అనేది జాగృతం అవుతూ ఉంటుంది. దీనికోసం మనకు ఆత్మకు పవర్ కావాలి. పవర్ ఇచ్చేది ఎవరు, గ్రహించేది ఎలాగా అంటే జ్ఞానమే మనకు ఈ యొక్క
మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. జ్ఞానంతో మనం నిశ్చయ బుద్ధితోటి బాపుని స్మృతి చేస్తూ ఉంటే హయ్యర్ కళా స్మృతి జాగృతమవుతుంది, పవర్ వస్తుంది. దీనికి ఫండమెంటల్ ఇదే, ఆత్మ పైన ఎంతైతే మరి శక్తి ఉందో అంతగా మన బుద్ధి సంస్కారాల పైన పని జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ తన మూల రూపాన్ని లైట్ మైట్ స్టేజ్ని ప్రాప్తి పొందుతూ ఉంటారో అప్పుడు ఆత్మ బంధంలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆత్మ తమను తాము రచయిత యొక్క సంకల్పంతో పట్టుకోలేరు. మరి ఆత్మ పైన అనేక లేయర్స్ ఉన్నాయి. రచయితకు మీకు మధ్యన ఒక గోడ, ఈ యొక్క లేయర్స్. అందుకనే మీ ఆత్మ బంధనాలను ఉన్నప్పుడు ఆత్మ రచయిత సంకల్పాన్ని పట్టుకోలేకపోతుంది. మనసు పనిచేస్తుంది, కనెక్షన్ జోడించబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే తత్వాలతోటి ఇంద్రియాలకు కనెక్ట్ అయిపోతూ ఉంటారో ఆత్మ భోగం వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ ఇంద్రియాలు సూక్ష్మమైతే శరీరం జయిస్తూ సూక్ష్మంగా అయితే మనసు ఇంకా సూక్ష్మంగా అయితే మరియు ఆత్మ యొక్క ఆనందాన్ని ప్రతి సెకండు వెతుకుతూ ఉంటూ ఉంటారు. కానీ ఆత్మకు జ్ఞానం లేకపోతే భోగం ఏమిటి, అటువైపుకు వెళ్ళిపోతుంది. బుద్ధిలో జ్ఞానాన్ని ఆశ్రయిస్తే మరి పూర్తిగా పరమ జ్ఞానం అర్థమవుతూ ఉంటుంది, తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఏదైతే సుఖ తత్వం ఉన్నదో ఆ రూపంలో రసము, గంధము, స్పర్శ, శబ్దం ఇవన్నీ కూడా కర్మేంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉంటారు. ఈ యొక్క భోగి ఆత్మ యొక్క తత్వంలో బంధీకృతమవుతూ ఉంటుంది. తత్వాన్ని జయించటం ఎంతంత సూక్ష్మం అవుతూ ఉంటుందో అంత ఆత్మ తత్వం యొక్క బంధనలో ఉంటూ ఉంటుంది. అందుకనే విష్ణు ప్రియులో ఆత్మ సుదీర్ఘమైనటువంటి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. భూమి పైన ఎంతైతే ఎక్కువ సుఖం లభిస్తూ ఉంటుందో అంతగా రోగం కూడా ఎక్కువవుతూ ఉంటుంది. ఆత్మ జ్ఞాన దృష్టితోటి ప్రతి ఒక్క దృశ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ కారణం వల్ల కేవలం ఆత్మ కళ్యాణం కొరకు కర్మలో ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. మరి మనసు ప్రభావితం కతమవుతుంది. కేవలం నిశ్చయ బుద్ధి మనసు యొక్క ప్రభావం కతం అయిపోతుంది. ఇది బుద్ధి ఆత్మ యొక్క పవర్ తోటి జాగృతమవుతుంది. లేనట్లయితే మనసు అనేక భావనలోకి వస్తూ ఉంటుంది. సుఖభోగము ఆశలో ఆత్మ యొక్క తత్వము మా యొక్క బంధనలో ఇరుక్కుపోతూ ఉంటుంది. మనసే భవసాగరము, అనగా కారణ శరీరం భవసాగరం. భక్తి మార్గంలో ఆత్మ భావన అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే కారణ శరీరం నుండి ముక్తి పొందమో అనగా తత్వాల బంధంలోనే ఉండిపోతూ ఉంటాం. భక్తి మార్గంలో సాధన మనసు యొక్క ప్రభావంలో ఉంటూ ఉంటుంది. ఈ ప్రభావం నుండి బయటపడాలి. కానీ జ్ఞాన మార్గంలో పరమ జ్ఞానంతో నిశ్చయ బుద్ధి ద్వారా మనసు ప్రభావంతో ఆత్మ తేలిగ్గా ముక్తి అయిపోతూ ఉంటుంది. ఈ జ్ఞానము మరియు భక్తి మార్గంలో ఉన్నటువంటి డిఫరెన్స్. మనము ఏదైతే బుద్ధిని అనేక డైమెన్షన్లోనూ మనకి వెళ్తూ ఉంటామో ఆత్మ అంతంతగా దానికి మరి ఆవరణలు ఉంటూ ఉంటాయి. డైమెన్షన్లో బుద్ధి పనిచేస్తూ ఉన్నప్పుడు బుద్ధి సూక్ష్మమవుతూ ఉంటుంది. ఆత్మ తన సూక్ష్మాతి సూక్ష్మమైన మరి స్థితిలో శరీరము యొక్క ప్రాప్తి కూడా పొందుతూ ఉంటుంది. పరం ఆధ్యాత్మిక జ్ఞానం కొరకు సూక్ష్మాతి సూక్ష్మ బుద్ధి కావాలి. ఈ బుద్ధి కేవలం పరంపిత పరమాత్మని యొక్క కృపతోటే జాగృతమవుతుంది. ఇది మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఏ విధంగా ఆత్మ తండ్రికి చాలా ప్రియంగా అవుతుందో, తండ్రిని ప్రేమగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, యోగం జోడిస్తారు, బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మంగా అవుతుంది. దీని కొరకు ఏ యొక్క హద్దు విద్యలు అవసరం లేదు. విజ్ఞానము, గణితము, సాహిత్యము ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా ఉల్టా చదువులే.
బుద్ధి స్థూల తత్వంలోకి ఇరికించేస్తూ ఉంటాయి. ఒక ఆధ్యాత్మిక జ్ఞానము లేకపోతే మీరు బుద్ధి సూక్ష్మం కాదు. అందుకని ఎక్కువ చదువుకున్న వాళ్ళకంటే మరి ఏమీ చదువుకొని వాళ్ళే భగవంతుని త్వరగా గుర్తించగలుగుతారు. ఇదంతా కూడా ఈ స్థూలమైన చదువులతోటి రాక్షస ప్రవృత్తులే భోగ విలాసాల కోసం ఎక్కువవుతూ ఉంటుంది. ఇంతగా స్వార్థము మరియు మహత్వ కాంక్ష ఉంటుంది. ఏ విధమైన కళ్యాణం వాళ్ళు చేయలేరు. కేవలం తమ బుద్ధిని బిజినెస్లోనే ఉపయోగిస్తూ ఉంటారు. సూక్ష్మ బుద్ధి ఎలా డెవలప్ అవుతుంది? కేవలం పరంపిత కృపతోటే జాగృతమవుతుంది. పరంపిత కృప ఆత్మ పైన ఉన్నప్పుడే ఆత్మలో పవరుస్తుంది. సూక్ష్మ బుద్ధి జాగృతమవుతుంది ఆత్మలో. ఎంతంత సూక్ష్మ బుద్ధి జాగృతమవుతుందో అంతంతగా బుద్ధి జాగృతమవుతుంది. ఆత్మ మ్యాక్సిమం పవర్ నుండి చాలా ఎక్కువ పవర్లోకి వెళ్ళిపోతుంది. జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. అందుకనే ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి ఎవరితోటి కూడా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు. కొంతమంది ఆత్మలు అసలు మాట్లాడలేకపోతారు, కానీ వాళ్ళ యొక్క అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. ఇది కొత్త జ్ఞానం కనుక అందరికీ పవర్తోటి అనుభవం అవుతుంది. పాత ఆత్మలు ఎవరిలో కూడా ఈ యొక్క నష ఉండదు. బాపీడల్ తగులపాటు ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో, ఏమీ లేకపోయినా యద్భావం తద్భవంతి అంటూ పరమాత్మ మీద పూర్తి నిశ్చయంతో గ్రహించగలుగుతారు. బాపు ప్రేమసాగరుడు, తండ్రి జ్ఞానంను మనకివ్వటం కోసమే కూర్చొని ఉన్నారు. మనం తండ్రి నుండి జ్ఞానం తీసుకోవాలి. ఆత్మ కొరకు పరంపిత యొక్క గుర్తు అనేది ఉండాలి. ఇది కూడా పరంపిత కృపతోటే జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు అయితే ఆత్మలో పవర్ అనేది రాదు, హయ్యర్ డైమెన్షన్ యొక్క బుద్ధి అనేది ఓపెన్ కాదు, ఎంతవరకు అయితే బుద్ధి జ్ఞానంలో నిశ్చయ బుద్ధిగా కాదు అంతగా కలగదు. కాబట్టి ఏదైతే బుద్ధితోటి ప్రపంచంలో బిజినెస్ చేస్తారో అంతగా నాది కూడా మరి ఎంత స్థితి ఉంది అని ఆలోచిస్తూ పేరు ప్రఖ్యాతుల కోసం ఇరుక్కుపోతూ ఉంటారు. సూక్ష్మ పరమ బుద్ధి జాగృతమైతే ఆత్మ పూర్తిగా మనసు యొక్క ప్రభావంలోకి నుండి బయటపడుతుంది. తత్వాల యొక్క భోగం నుండి బయటపడుతుంది. తండ్రిని గుర్తించటం అనేది జ్ఞానంతో జరుగుతుంది. సూక్ష్మమైన బుద్ధి దీనికి కావాలి, లేకపోతే జ్ఞానం అర్థంలోకి అవగాహనలోకి రాదు. బాపు వరకు ఎవరు చేరగలుగుతారు అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకుంటే వాళ్ళకు అర్థం ఏమవుతుందో ఒకటి రెండు పాయింట్స్ మనకు చెప్తూ ఉన్నారు. దాన్ని మనం విందాము. మీరు తండ్రి దగ్గరికి చేరాలి అంటే ఈ యొక్క వివరమైనటువంటి జ్ఞానాన్ని వినండి. పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే.